ఎన్నికలప్పుడు నువ్వు చెప్పిన మాట ఏంటి, ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి వయసు గల అక్క, 18 నుంచి 59 సంవత్సరాలు గల వయసు గల అక్కకు, అక్క చెల్లెమ్మకు ప్రతి నెల 1500 ఇస్తానన్నావు. ఈరోజు రాష్ట్రంలో ఓటర్ల జాబితా తెలుసు మీకు, 4,12,00,000 ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం వాళ్ళందరూ కూడా 18 సంవత్సరాలు పైబడిన వయసు పడిన వాళ్ళనే కదా దాని అర్థము. మరి అందులో 2,10,00,000 అక్క చెల్లెమ్మలు ఉన్నారు, 18 సంవత్సరాలు పై చిరుకు పడిన వాళ్ళు. ఆ 2,10,00,000 అక్క చెల్లెమ్మలకు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కాస్త కూస్త కొంచెం పక్కన పెట్టినా కూడా 1,80,00,000 అక్క చెల్లెమ్మలు ఈరోజు మాకు 1,500 ప్రతి నెల ఇస్తానన్నావు. ఏమైంది మా 1,500, మా పరిస్థితి ఏమిటి, నువ్వు నీకు ఓటేషన్ నీ బాటలు అమ్మి అని చెప్పి అడుగుతా ఉన్నారు అక్క చెల్లెమ్మలు. ప్రతి అక్క ప్రతి 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 పిల్లలు అడుగుతా. జగన్ మామ ఉన్నప్పుడు క్రమం తప్పకుండా జగన్ మామ 15,000 మా అమ్మకి ఇచ్చేవాడు. అమ్మఒడి కింద నువ్వు తల్లికి వందనం అన్నావు. మా ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, 60,000 మా ఇంటికి ఇస్తానన్నావు. ఎప్పుడు ఇస్తావు, ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్నారు పిల్లలు, అడుగుతా ఉన్నారు తల్లులు, అడుగుతా ఉన్నారు ప్రతి రైతు, అడుగుతా ఉన్నాడు. వ్యవసాయం మొదలైపోయింది, వేగంగా నీకు వ్యవసాయం పనులు జరుగుతూ ఉన్నాయి. రైతు భరోసా సొమ్ము జగన్ ఉంటే వచ్చేది, నువ్వు 20,000 రూపాయలు ఇస్తానన్నావు. రైతు భరోసా కింద ఇప్పటి సహాయం కింద 50,00,000 రైతన్నలు ఇవ్వాలని అడుగుతా ఉన్నారు. మా పెట్టుబడి సాయం కింద 20,000 ఇస్తానన్నావు, ఏమైందా డబ్బు అని చెప్పి రైతులను ఎదురు చూస్తూ అడుగుతా ఉన్నారు. ఈరోజు అక్క చెల్లెమ్మల పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు అడుగుతా ఉన్నారు. ఏప్రిల్లో పొదుపు సంఘాలకు 0 వడ్డీకి సంబంధించిన 0 వడ్డీ డబ్బులు కట్టాలి. మరి ఎందుకు 0 వడ్డీ డబ్బులు మాకు ఎందుకు కట్టడం లేదు అని అక్క చెల్లెమ్మలు అడుగుతా ఉన్నారు. చదువుకుంటున్న పిల్లలు అడుగుతా ఉన్నారు, ఆ అక్క చెల్లెమ్మలు అడుగుతా ఉన్నారు, ఆ పిల్లలు చదివిస్తా ఉన్న అక్క చెల్లెమ్మలు. మా పిల్లలు చదువులు పోతా ఉన్నారు, కాలేజీలు అడుగుతా ఉన్నాయి ఫీజులు కట్టమని చెప్పి, సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నాయి, సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి కాలేజీలు అంటా ఉన్నాయి. 2 త్రైమాసికాలకు సంబంధించి విద్యా దీవెన ఇవ్వడం లేదు, ఎందుకు ఇవ్వలేదు అని, వసతి దీవెన ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి తల్లులు అడుగుతా ఉన్నారు, మత్స్యకారులు అడుగుతా ఉన్నారు మత్స్యకార భరోసా ఏమిటి అని చెప్పి. ఇవన్నిటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలను దారి తప్పించేందుకు, ప్రజలెవరూ కూడా ప్రశ్నించే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో, ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ మాదిరిగా దాడులు చేస్తూ, ఈ మాదిరిగా అన్యాయాలు చేస్తూ, ఈ మాదిరిగా తాను దిగజారిన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఇది నేను ఒకటి హెచ్చరిస్తా ఉన్నా, ఖచ్చితంగా వీటి మీద ప్రొటెస్ట్ జరుగుతుంది. అసెంబ్లీ రోజున, గవర్నర్ ప్రసంగం రోజున, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ను ఖచ్చితంగా నిలదీస్తూ, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగులుతూ, గవర్నర్ను ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ గలం విప్పుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు. వెళ్ళి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులు, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా, దేశమంతా కూడా దీన్ని గమనించి, దేశమంతా కూడా దీన్ని ప్రొటెస్ట్ను, వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పటికే అడగడం జరిగింది, అమిత్ షా గారిని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా అడగడం కూడా జరుగుతుంది. వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళందరినీ కూడా కలిసి వీళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. సరే, ఇష్యూలో మీ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ను, హోంమంత్రి అపాయింట్మెంట్, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్, వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది. వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది. జరిగి వీళ్ళందరినీ కూడా
రాష్ట్రంలో జరుగుతా ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళు దృష్టికి తీసుకుని పోవడం కూడా జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ లో ప్రధానమైన డిమాండ్ ఒకటేనా? ఆ కుటుంబం ఏం పాపం చేసిందని చెప్పి ఆ కుటుంబంలో ఒక మనిషిని చంపారు. చంపడమే కాకుండా ఆ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేస్తూ ఆ పిల్లాడి మీద ఎలాంటి చెప్పుకోదగ్గ హత్యలు చేసిన కేసులో, లేకపోతే ఒక ఫ్యాక్షన్ కేసులో, లేకపోతే తన ఒక ఫ్యాక్షన్ లీడర్ కిందనో, ఒక హత్యలు చేసిన వ్యక్తి కిందనో తనను ఒక ప్రొజెక్ట్ చేసి పోలీసులు ఏ రకంగా ఆ వ్యక్తి, ఆ పిల్లాడే వ్యక్తి ఆ జీవితము, ఆ కుటుంబం జీవితంతో చెలగాటలాడుతూ ఏ రకంగా వ్యక్తిత్వ హరణ చేస్తూ ఉన్నారో ధర్మమేనా? లేకపోతే మీకైనా కానీ ఎవరైనా కూడా ఇదే మాదిరిగా చేసి మీకు మీరు హత్య కాబట్టి సింపతైజ్ చేయాల్సింది పోయి, సింపతైజ్ చేయకపోగా మీరు హత్య రాజకీయాలు చేసే వాళ్ళు అన్నట్టుగా, మీరు ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉన్నట్టుగా, మీరు ఇంతకు ముందు ఏదో చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఆ తప్పుడు ప్రచారంలో భాగంగా మీరు మిమ్మల్ని చంపారని చెప్పి మీ మీద చేస్తే మీకు నచ్చుతుందా? కనీసం పోలీసులు అనే వాళ్ళు ప్రేక్షక పాత్ర వీడి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్షమాపణ చెప్పాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులను తాను ఖండించి క్షమాపణ చెప్పి ఇక మీదట ఇలాంటి పరిస్థితులు ఉండవు అని చెప్పి ప్రజలకు భరోసా ఇవ్వాలి. వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వాళ్ళకు కూడా భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రిగా తాను ఉన్నాడు అని అంటే కేవలం వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఒక 10% ఓట్లు అటువైపున తన మోసానికి అటువైపున నమ్మి అటువైపున పోయిన ఓట్లే కదా. ధర్మంగా అది కదా ఈ మాదిరిగా చేయడం. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. పోలీసులు వాళ్ళ విధులు నిష్పక్షపాతంగా చేసే విధంగా పోలీసులు అడుగులు ముందుకు వేయాలి. ఇవన్నీ జరిగేదానికోసమే ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేస్తారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఏంటో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు దొంగ దొంగ అన్నట్టుగా వామో వాయో అసలు మామల మీద చాలా దారుణంగా ఆ హత్యాకాండాలు చేస్తున్నారని చెప్పి అతను బాధపడటం చూసి బాధ అనిపిస్తుంది. అది ఇద్దరు అసాంఘిక శక్తుల మధ్య జరిగిన స్ట్రీట్ ఫైట్. అప్పటికప్పుడు గంజాయి మత్తులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు, ఒక అతను పొడి చేశాడు చనిపోయాడు. వాళ్ళిద్దరు ఒకప్పుడు ఒకటే గ్యాంగ్ దెబ్బలాట్లు వచ్చినాయి పోడ్చుకున్నారు. ఆ మొమెంటరీగా అదే పార్టీలో వాళ్ళ మధ్యన వ్యాపారాల్లో తగాదాలో పంపకాల్లో తగాదాలో దందాల్లో తగాదాలో ఉంటే అల్లాళ్ళు పొడి చూసి వస్తాయి. దాన్ని ఒక సమస్యగా మార్చి చంద్రబాబు నాయుడు గారు మీద దాడి చేయటం అనేది నీతి మాలిన చర్య, ఎవరు కూడా హర్షించరు. మరి దానికి కూడా కొందరు దీన్ని ఈ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంటే ఒక పర్టికులర్ మతం వారికి ఇక రక్షణ లేదా అని పొడిచింది. ఎవడరా పొడిపించుకున్నవాడు పొడిచినోడు అదే మతం కదా, వేరే మతం వాడు కాదు కదా. మరి ఎందుకు అలాగా మరి కొందరు సమాజంలో చర్చలు పెడతానికి ప్రయత్నిస్తున్నారు, పేర్లు అప్పస్తారు, అది బాధ అనిపిస్తుంది. బాబాయ్ని లేపేసింది ఎవరమ్మా? బాబాయ్ని లేపింది ఎవరు? వాళ్ళ కుటుంబ సభ్యులే కదా. దానికి నారాసుర రక్త చరిత్ర. సో అలా లేపేది మీరే. అసలు ఎవరి మీద అక్కడ మిథున్ రెడ్డి గారి మీద ఏదో రాళ్ళు వేశారనో ఏదో ఏదో కామెంట్ చేశారు. నువ్వే కదా నన్ను నా పుట్టినరోజు నాడు అరెస్ట్ చేయించి బాగా కొట్టించావు, వీడియోలో చూసావు. అంతకంటే హింస ఇంకేమైనా ఉంటుందరా బాబు? నువ్వు చెప్తావు నీతులు, ప్రజలు నమ్మాలి. ఎన్ని అరాచకాలు, ఎన్ని అరాచకాలు, ఎక్కడ ఎంతమందిని నీ సిఐడి గ్యాంగ్, నీ సునీల్ కుమార్ గ్యాంగ్ ఎంత ఎక్స్టార్షన్ చేశారు? ఈ చెప్పిన డబ్బులు ఇస్తావా, నీ కారులో గంజాయి పెట్టమంటావా, పెట్టి నా కొడక నిన్ను ఇంక అసలు బయటికి రావు అనే విధంగా ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, అన్నీ ఉన్నాయి. ఏదో ఇప్పుడు ఏదో పెద్ద పరిస్థితిలాగా అసలు నువ్వే పడిపించావేమో, ఒకరికి చెప్పి ఇంకొకరిని అనే అనుమానాలు కూడా మాకున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మరి ఢిల్లీ వెళ్ళి ధర్నా, ప్రతిపక్షాలకి పిలుపు. అప్పుడు నన్ను హింసించినప్పుడు నేను ప్రతిపక్షాలకి వేరే పార్టీ నాయకులు అందరికీ చెప్తే ఇదే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి అదంతా అబద్ధం అది నమ్మొద్దు అంత ధైర్యంగా కొట్టించి చూసినోడివి అంత భయపడిపోయావే, దాని గురించి నలుగురు ప్రశ్నించేటప్పటికి నాలుగు ట్వీట్లు పెట్టేటప్పటికి అడిగిపోయావే, అది ఏదో పనులు చేసే ముందు ఉండాలి అజ్ఞానం. సరే ఇప్పుడు మా కేసు తేలిపోద్ది త్వరలో. కానీ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, రాష్ట్రపతి పాలన కావాలా? అంటే మీరు పోసుకుని చచ్చిపోతే రాష్ట్రపతి పాలన కావాలా? ఇంతకంటే సిగ్గుంటుందా? సో మళ్ళీ పేపర్లో రాయించుకుంటారా? ఏదో అందరినీ మళ్ళీ డబ్బులు ఇచ్చి రోడ్డు మీదకి రమ్మని చెప్పి
అబ్బో తగ్గని ప్రజాభిమానం, మళ్ళీ కొంతమంది జర్నలిస్టులు బయలుదేరతారు, ఇంకా జగన్కి తగ్గని ప్రజాభిమానం. 40% వచ్చినాయి కదా ఓట్లు, వస్తారు అందులో మీ మిమ్మల్ని ప్రేమించే అభిమతం ఉన్నవాళ్ళు వస్తారు. దానికి ఒక 2000 మందిని పోగేసుకుని మళ్ళీ ఏదో కొత్తగా ఏదో ప్రబంధనం సృష్టిస్తున్నట్టు అసర్వా, ఎంత చేసినా ఉపయోగం లేదు. మళ్ళీ 5 ఏళ్ళ దాకా కనీసం మంచి పనులు చేయండి. శాసనసభలో నిర్మాణాత్మక పాత్ర పోషించగలిగితే నిజాలతో పోషించండి. ఇలాగ మీరు చంపేసుకుని మళ్ళీ ఇలాగ మమ్మల్ని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడతాం. అరే నా ఫ్లెక్సీ ఒకటి కట్టించారా రాస్కల్స్ మీరు? మా వాళ్ళు నా ఫ్లెక్సీ కట్టుకుంటానంటే ఎన్ని కేసులు పెట్టారు ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళ మీద? మీరా లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడేది? ఛీ, సిగ్గు లేదు మీకు. ఇవాళ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడటానికి సిగ్గు లేదు. అసలు తెలుగుదేశం పార్టీలో కొట్టించుకున్న వాళ్ళని చూశాను తప్ప కొట్టిన వాళ్ళు నేను ఇప్పుడుదాకా చూడలా. ఎందుకంటే తిరిగి కొడతానంటే మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోడు. కేసులు పెట్టాలి, ధర్మం ప్రకారం జరగాలి అని మనసులో కష్టంగా ఉన్న నాయకుడి మాట జబదాటిన వ్యక్తులుగా ఎంతో సంయమనం పాటిస్తూ మా పార్టీ వాళ్ళు ఎవరో ఎటువంటి గొడవలుగా ముందు రాకపోతే మీరు కొట్టేసుకుని ఒకరికి టీడీపీ కలర్ వేసేసి కొట్టినోడికి టీడీపీ కలరు, కొట్టించుకున్నోడికి వైసీపీ కలర్ వేసి మరి ఈ రకంగా మీరు అక్కడికి వెళ్ళి ఇలా మాట్లాడటం, అదే అసెంబ్లీ లేకపోతే మరి నేను అలాగా సెలవులు పెట్టి వచ్చి కాదు కాబట్టి నేను అక్కడికి వచ్చి మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారని అందరికీ చెప్పుకునేవాడిని. ఇప్పటికైనా మా పార్టీ 16 మంది ఎంపీలు ఉన్నారు, ఇబ్బంది ఏమీ లేదు. మా వాళ్ళు కూడా మీరు చేసి అన్ని ఏదో పనులని ఈ విషయంలో అప్పట్లో అలా బాబాయ్ని కూడా ఇల్లు లేపి ఇలా చెప్పారు, ఇలా మాటలు నమ్మొద్దు అని కూడా అట్లీస్ట్ నేనైతే రాయవలసిన వాళ్ళకి నాకు లేఖలు రాసే అలవాటు ఉంది కాబట్టి నా లేఖలు నేను రాస్తా చూద్దాం. బేసిక్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్న మంత్రిస్తున్న ఈ దిక్కుమాలిన అబద్ధాలని, వల్లె వేస్తున్న దిక్కుమాలిన అబద్ధాలని తీవ్రంగా ప్రతి ఒక్కరూ నిరసించాలి. గతంలో 2-3 మెరిట్ ఉన్న వాళ్ళకి కమ్మవారికి మరి ప్రమోషన్ ఇస్తే 30 మందికి ఇచ్చారని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తే అది నిజం కాదు గనక మనం ఎందుకు మాట్లాడాలి అని చెప్పి మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ నోరు మూసు కూర్చుంది. ఎవరు నమ్ముతారులే అని అదే నమ్మారు, రిజల్ట్ చూసాం. సో కాబట్టి ఒక అబద్ధం అవతల వాడు చెప్తున్నప్పుడు ఖండించవలసిన బాధ్యత ప్రతి తెలుగుదేశం కార్యకర్తకే ఉంది మాటల ద్వారా. సో అదే ఇప్పుడు నేను చేస్తున్నది. మనం అందరం గలమెప్పుదాం. జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్తున్నాడు అనేది మనం ఎక్కడికక్కడ 10 మందికి చెప్తూ పోతేనే అది అబద్ధం అని తెలుస్తుంది. లేదంటే ఎక్కడో ఎవడో కూర్చుంటాడు ఈ పేపర్ న్యూస్ చదువుతాడు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశాడు, అమ్మాయి అప్పుడే అక్కడ చంపేస్తున్నారంట, అదంట ఇదంట. సో ప్రతి ఒక్కడు ప్రభుత్వమే కాదు, ప్రభుత్వానికి ఎంత రీచ్ ఉంటుందో మనకు తెలియదు. మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి అక్కడ పొరిచినోడు పొడిపించుకున్నాడు హంతకుడు హతుడు ఇద్దరు అతడు పార్టీయే అతని పార్టీయే అని చెప్పి మనం చెప్పవలసిన అవసరం ఉంది. బట్ అట్ ది సేమ్ టైం నిజంగా ఎక్కడైనా ఏదన్నా తప్పు జరిగితే, నిజంగా తప్పు జరిగితే బాధ్యతాయుతంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అతని గౌరవం పెరుగుతుంది. ఆ రకంగా ఉండాలి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా ముఖంగా తెలియజేస్తూ నిజాలు చెప్పండి, ప్రజలు గౌరవిస్తారు. అబద్ధాలు చెప్పకండి, ప్రజలు మళ్ళీ మళ్ళీ తిరస్కరిస్తారు.